Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ ఇద్దరు వైసీపీలో చేరడానికి రెడీ. ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అధికార పార్టీలో నాయకుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ ఇతర పక్షాలు ఇప్పట్లో పుంజుకునే అవకాశం లేకపోయిన నేపథ్యంలో అనూహ్యంగా వైసీపీ వైపే నాయకులు మొగ్గు చూపుతున్నారు. గతంలో ఆ పార్టీలు ఉండి చక్రం తిప్పిన నాయకులు చాలామంది గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ఆకర్ష్ మంత్రానికి ముగ్ధులై టీడీపీ సైకిల్ ఎక్కారు. అయితే టీడీపీ అధికారం కోల్పోవడంతో పాటు పార్టీ పుంజుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో ఆ నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. మరోపక్క వివిధ సంక్షేమ కార్యక్రమాలతో అధికార పార్టీ వైసీపీ పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో అలా అప్పట్లో వెళ్లిన నాయకుడు ఇలా ఇప్పుడు తిరుగు టపాలో వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తమల అశోక్ రెడ్డిది ఇలాంటి పరిస్థితే. గతంలో వైసీపీలో ఈయన చక్రం తిప్పారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కేవలం ఎంపీటీసీగా ఉన్న వ్యక్తిని జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో పాటు ఆయన ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా నియమించారు. ఈ క్రమంలోనే 2014లో వైసీపీ టికెట్పై అశోక్ రెడ్డి పోటీ చేసి గిద్దలూరు నుంచి విజయం సాధించారు. అయితే తర్వాత చంద్రబాబు ఆకర్షణలో పడి టీడీపీలో చేరారు. గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన అన్న రాంబాబు భారీ మెజారిటీ సాధించారు. ఇక అశోక్ రెడ్డి టీడీపీలో ఎమ్మెడలేక పార్టీ పుంజుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో వైసీపీ వైపు అశోక్ చూస్తున్నారు. సమీకరణ పరంగా చూస్తే గిద్దలూరు టీడీపీకి అంత సేఫ్ కూడా కాదన్న నిర్ణయానికి అశోక్ వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తన ప్రయత్నాలు తాను చేస్తున్నా జగన్ ఆయనను పార్టీలోకి తీసుకుంటారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక అదే ప్రకాశం జిల్లాలోని కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఆయన కూడా 2014లో గెలిచారు. అయితే చంద్రబాబు పంచన చేరిపోయారు. గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత యాక్టివ్గా ఉండలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన కూడా పార్టీ మారి జగన్కు జయ కొట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడ వైసీపీకి బలమైన నాయకుడిగా మహీధర్ రెడ్డి ఉన్నారు. దీంతో జగన్ ఈ ఇద్దరు నాయకులకు గ్రీన్ సిగ్నల్ చూపడం కష్టమేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.